హాయ్ వివర్స్ దిస్ ఈజ్ శ్రీధస్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ కనుక ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ శ్రీధర్ జువాలజీ అని కింద ఉన్న యెల్లో కలర్ లాగా టైప్ చేసి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు నేను శ్రీధర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని జంతుశాస్త్రం మొదటి సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన సిలబస్ను నేను మొదట వివరించడం జరుగుతుంది అసలు ఏం సిలబస్ ఉంది ఈ సంవత్సరానికి మీకు అని టోటల్గా జంతుశాస్త్రం వన్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి జంతుశాస్త్రం వన్కు సంబంధించిన బుక్ బుక్ కవర్ పేజీ కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఈ వైపుకు మనకు వైట్ కలర్లో సిలబస్ కనిపిస్తూ ఉంది ఈ వైపుకు అందులో చూడండి మొత్తం మనకు ఎయిట్ చాప్టర్స్ ఉంటే ఈ సెవెంత్ చాప్టర్ ఓకేనా సెవెంత్ చాప్టర్ ఆ తర్వాత ఫిఫ్త్ చాప్టర్ ఈ రెండు చాప్టర్లు డిలీట్ కాబడ్డాయి ఇక్కడ కాబడ్డాయిస్తుంది డిలీటెడ్ డిలీటెడ్ ఓకేనా అంటే ఎయిట్ చాప్టర్స్లో మనకు టూ చాప్టర్స్ అనేటువంటివి డిలీట్ అయిపోయినాయి రిమైనింగ్ మనకు ఉన్నాయన్నీ కేవలం సిక్స్ చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా అందులో మొదటి చాప్టర్ వచ్చేసి మనకు జీవ ప్రపంచ వైవిధ్యం మొదటి చాప్టర్ వచ్చేసి మనకు జీవ ప్రపంచ వైవిధ్యం రెండవది చూడండి జంతు దేహ నిర్మాణం మూడవది జంతు వైవిధ్యం వన్ నాలుగవది జంతువైవిధ్యం టూ అంటే జంతువైవిధ్యం వన్లో అకషేరు కాలను గురించి నేర్చుకుంటాం జంతువైవిధ్యం టూలో సకషేరు గురించి నేర్చుకుంటాం ఇక ఐదవది డిలీట్ అయిందని ఇంతకుముందే అనుకున్నాం నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఆరవ యూనిట్ ఇది వచ్చేసి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఏడవది డిలీట్ అయింది పెరి ప్లానెట్ అమెరికా అని అనుకున్నాం ఇక ఎనిమిదవది చివరిది జీవావరణం పర్యావరణం ఈ విధంగా మొత్తం మనకు ఎనిమిది యూనిట్లలో మనకు ఒకటవది రెండవది మూడవది నాలుగవది ఆ తర్వాత ఆరవది ఎనిమిదవది ఈ గ్రీన్ కలర్లో నేను చూపించినవి మాత్రమే మనకు సిలబస్లో భాగంగా ఉన్నాయి ఓకేనా అంటే మనము ఒక్కొక్క చాప్టర్లో మనం ఏం చాప్టర్ నేర్చుకుంటున్నాం చాప్టర్లో ఏ టాపిక్ నేర్చుకుంటున్నామనేది చూడాలి ఈరోజు నేను మీకు ఇంట్రడక్షన్గా ప్రపంచ వైవిధ్యం చెప్పడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ సైడ్లోకి వెళ్దాం చూడండి ప్రపంచ వైవిధ్యం మనకు ఇక్కడ మొదటి చాప్టర్ పేరు మనకు కనిపిస్తూ ఉంది ప్రపంచ వైవిధ్యం అని ఓకేనా ఈ జీవ ప్రపంచ వైవిధ్యం కంటే ముందు మీరు ఎస్ఎస్సి వరకు కూడా జీవశాస్త్రం బయాలజీ అనే సబ్జెక్ట్ను నేర్చుకున్నారు ఆ బయాలజీ సబ్జెక్టే మీకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బైపీసీ గ్రూప్ కాబట్టి ఇది బాట్నీ జువాలజీగా విడిపోవడం జరిగింది బాట్నీ అంటే మనకు వృక్షశాస్త్రం జువాలజీ అంటే జంతుశాస్త్రం అంటే బయాలజీని విడదీసి మనము ఇంటర్మీడియట్లో చదువుకోవడం జరుగుతుంది మనం చెప్పుకునేది మాత్రం జంతుశాస్త్రం జువాలజీ జంతు జంతుశాస్త్రంలోకి వెళ్ళకుండా అసలు జీవులంటే ఏంటి వాటి లక్షణాలు ఏంటి అసలు జీవశాస్త్రంలో మనం ఏం అంశాలు చదవాలి అనేటువంటిది మొదట తెలుసుకున్న తర్వాత జంతు శాస్త్రంలోకి మనం ప్రవేశిస్తాం ఓకేనా జంతు ప్రపంచ వైవిధ్యంలో మొట్టమొదట మనము చెప్పుకునేటువంటి అంశము జీవం జీవం లైఫ్ అని అంటాము ఇంగ్లీష్ లోపల అసలు జీవం అంటే ఏంటి అక్కడ మనకు ఆల్రెడీ స్లైడ్లో వచ్చేసేసింది జీవం అంటే ఏంటి అనేటువంటిది చూడండి ప్రపంచంలో సకల జీవరాశులకు పరిమితమైన లక్షణం వేటికి కేవలం జీవరాశులకు మాత్రమే పరిమితమైన లక్షణం అదే నిర్జీవులకు జీవం ఉంటుందా అంటే ఉండదు కాబట్టి సజీవులకు జీవం అనేటువంటిది ఉంటుంది ఇది ఒక పరిమితమైన లక్షణము అని చెప్తున్నాడు ప్రపంచంలో సకల జీవరాశులకు పరిమితమైన లక్షణం ఇది అదే నిర్జీవులకు కాదు లైఫ్ అనేది కేవలం సజీవుల్లో మాత్రమే మనకు కనిపించేటువంటి ముఖ్యమైన లక్షణము అని చెప్తూ ఉన్నాడు ఇది జీవంకి సంబంధించినటువంటి డెఫినేషన్ నెక్స్ట్ చూడండి ఇక్కడ జీవ శాస్త్రం అంటే ఏమిటి ఇంతకుముందే మనం అన్నట్టు మీరు ఎయిత్ నైన్త్ టెన్త్లో జీవశాస్త్రం బయాలజీ చదవడం జరిగింది అసలు జీవశాస్త్రం అంటే డెఫినేషన్ ఏంటి జీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం సింపుల్గా ఉంది జీవులను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు ఇది ఒక డెఫినేషన్ ఇంకో డెఫినేషన్ కూడా ఉంది చూడండి జీవశాస్త్రం అంటే జీవము జీవక్రియల విజ్ఞానమే జీవశాస్త్రం రెండో డెఫినేషన్ ఏముంది జీవము జీవక్రియల విజ్ఞానమే జీవశాస్త్రం జీవశాస్త్రాన్ని మనం జీవము జీవక్రియల విజ్ఞానమే జీవశాస్త్రము అన్నా కరెక్టే జీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం అన్నా కూడా కరెక్టే బయాలజీ బయాలజికల్ సైన్స్ అని మనము చదువుకున్నాం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ జీవశాస్త్రానికి పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ బయాలజీ అని ఎవరిని అంటారు అంటే అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్తను మనం జీవశాస్త్ర పితామహుడు అంటున్నాం చూడండి మళ్ళీ నెక్స్ట్ అంశం జీవశాస్త్రం అనే పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు లామార్క్ అనేటువంటి సైంటిస్ట్ జీవశాస్త్రానికి పితామహుడు ఫాదర్ లాంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ అని చెప్తున్నాం కానీ మనకు పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ బయాలజీ అనే వర్డ్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జేబి లామార్క్ అని చెప్తూ ఉన్నాం ఇద్దరికి ఉండేటువంటి తేడా ఇద్దరికీ ఉండేటువంటి తేడా నెక్స్ట్ మనము చూడండి జీవులను మనము స్థూలంగా ఎన్ని రకాలుగా వేయించుకోవచ్చు అంటే మొక్కలు అని జంతువులు అని సూక్ష్మజీవులు అని వర్గీకరించుకోవచ్చు అంటే మొక్కలుగా జంతువులుగా సూక్ష్మజీవులుగా మనం వర్గీకరించుకోవడం అనేటువంటి జరుగుతుంది మొక్కలను మనము ప్లాంట్స్ అని జంతువులని యానిమల్స్ అని సూక్ష్మజీవులను మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాం మొక్కలను గురించి చదివేటువంటి శాస్త్రం మొక్కలను గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే బాటని అని చదువుకుంటాం జంతువులను గురించి చదివే శాస్త్రాన్ని జువాలజీ అని చదువుకుంటాం అదే సూక్ష్మజీవులను గురించి చదివే శాస్త్రాన్ని మనము మైక్రో బయాలజీ అని చదువుకుంటాం అంటే మొక్కలను గురించి చదివితే వృక్షశాస్త్రము లేదా బాటిని జంతువులను గురించి చదివితే జంతు శాస్త్రము లేదా జువాలజీ సూక్ష్మజీవులను గురించి చదివితే సూక్ష్మజీవ శాస్త్రము లేదా మైక్రోబయాలజీ అని మనం చెప్పడం జరుగుతుంది అంటే జీవులను మనం స్థూలంగా ఈ విధంగా మొక్కలు జంతువులు సూక్ష్మజీవులుగా వర్గీకరించుకొని చదువుకుంటూ ఉంటాం జంతువులకు సంబంధించిన మనం జువాలజీలో మొక్కలకు సంబంధించిన బాటనీలో సూక్ష్మజీవులకు సంబంధించి మైక్రోబయాలజీలో చదువుతాం ఇంటర్ వరకు అయితే మైక్రోబయాలజీ బయాలజీ వాటినిలో కొంత ఉంటుంది మనకు జువాలజీలో కొంత ఉంటుంది డిగ్రీకి వెళ్తే మళ్ళీ మైక్రోబయాలజీ బయాలజీ అనేటువంటి సపరేట్ సబ్జెక్ట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇది జీవము జీవశాస్త్రము ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పదాన్ని పరిచయం చేసిన వ్యక్తులు ఎవరు ఫాదర్ ఎవరు జీవులను స్థూలంగా మనం ఎలా వర్గీకరించుకుంటాము అనేటువంటి అంశాలను మనం దీంట్లో చదువుకోవడం జరిగింది చూడండి మనకు ఇక్కడ స్లైడ్లో వచ్చినటువంటి వ్యక్తి అరిస్టాటిల్ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి లా మార్క్ అక్కడ మనము పేరు చెప్పుకున్నాం అరిస్టాటిల్ ఇక్కడ చూస్తా ఉన్నాం అదేవిధంగా లామార్క్ అనేటువంటి వ్యక్తి పదం పరిచయం చేసిండు అని అంటున్నాం అతడు ఈ విధంగా ఉండడం జరుగుతుంది అంటే వీళ్ళ చిత్రాలు ఫొటోస్ కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది అరిస్టాటిల్ది ఆ తర్వాత లా మార్క్ది మీరు ఇంతకుముందు క్లాస్లో ఎక్కడో హై స్కూల్లో మీరు చూసే ఉంటారు ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చేసుకుంటున్నాం వాళ్ళని నెక్స్ట్ జీవుల యొక్క మౌలిక లక్షణాలను గురించి మనం మాట్లాడాలి ఏంటి జీవుల యొక్క మౌలిక లక్షణాలు అంటే అసలు జీవులు అనాలి అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అసలు నిర్జీవులలో ఈ లక్షణాలు ఉంటాయా ఉండవా అనేటువంటి అంశాలను మనం ఇక్కడ చదవాలి ఓకేనా జీవుల యొక్క లక్షణాలు ఒకసారి చూడండి మరి ఇక్కడికి స్లైడ్ రావడం జరిగింది ఈ స్లైడ్లో చూడండి ఇంగ్లీష్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ దాన్నే జీవుల మౌలిక లక్షణాలను మనం ఇంగ్లీష్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అని అంటున్నాం మళ్ళీ ఏమేమి లక్షణాలు ఉన్నాయి మనకు ఇక్కడ చూడండి మనకు ఈ స్లైడ్లో చూస్తే మొక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా అదేవిధంగా మనకు రకరకాల జంతువులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే జీవులు అంటే మనకు మొక్కలు వస్తున్నాయి జంతువులు వస్తున్నాయి అదేవిధంగా సూక్ష్మజీవులు కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది మళ్ళీ ఏమేమి మౌలిక లక్షణాలు ఉన్నాయి జీవుల యొక్క మౌలిక లక్షణాలు ఏంటివి అనేటువంటివి మనం చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఉన్నటువంటి మౌలిక లక్షణం ఏంటి అంటే కణ వ్యవస్థ సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటున్నాం అసలు జీవులలో మౌలిక లక్షణాలు అంటే జీవుల్లో సాధారణంగా ఎంత తేడా ఉన్నా కూడా జీవుల్లో ఎంత తేడా ఉన్నా కూడా కొన్ని అంశాలలో మాత్రం డెఫినెట్గా పోలికలు అనేటువంటివి ఉంటాయి జీవులలో ఎంత తేడా ఉన్నా కొన్ని అంశాలలో పోలికలు ఉంటాయి మళ్ళీ ఏ అంశాల్లో పోలికలు ఉన్నాయి మళ్ళీ లక్షణాలు ఏంటివి అనేటువంటి మనం చూస్తే మొదటిది ఏంటంటే మనకు కణ వ్యవస్థ అంటే జీవి అనే అనాలి అంటే జీవి అని అనాలంటే డెఫినెట్గా కణం అనేటువంటిది ఉండాల్సిందే అది ఒక కణమా లేదా అనేక కణాలా దీని దేహం లోపల మనకు జంతువుల దేహం లోపల కనిపిస్తూ ఉంటాయి అంటే ఏక కణము కావచ్చు లేకపోతే మనం ఏమంటాం బహుకణ జీవులు కావచ్చు ఈ విధంగా తప్పకుండా కణాలు అనేటువంటివి జీవుల దేహం లోపల మనకు కనిపించేటువంటి అంశాలు కాబట్టి కణాన్ని మనము నిర్మాణాత్మక కణాన్ని మనం ఏమంటామంట నిర్మాణాత్మక ఇంకోటి క్రియాత్మక కణాన్ని మనము నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని అంటున్నాం అంటే దేహంలో ఒకటి లేదా అనేక కణాలు అనేటువంటివి జంతువులలో ఉంటాయి కొన్ని ఏకకణ జీవులు ఉండొచ్చు తర్వాత బహుకణ జీవులు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ అది ఏకకణజీవి అయినా సరే బహుకణ జీవి అయినా సరే డెఫినెట్గా కణం ఉండాల్సిందే అందుకోసం కణం యొక్క డెఫినేషన్ అంటే కూడా మనం విధే విధంగా చెప్పుకోవచ్చు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని కణం అంటారు అని మనం చెప్తాం మరి ఈ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం అయితే ఈ కణాలు కూడా మనకు రెండు రకాలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది కణాలు కూడా మనకు రెండు రకాలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది మొదటి రకమైనటువంటి కణం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే కేంద్రక పూర్వ కణం అని పిలుస్తాం మొదటి రకమైన కణం ఏంటి కేంద్రక పూర్వ కణం మనం చదువుకున్నాం మీరు చదువుకుని ఉంటారు మామూలుగా కింది క్లాస్లో రెండవది ఏంటి అంటే నిజ కేంద్ర కణం కేంద్రక కణము నిజ కేంద్రక కణము అని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి జంతువులు కణం ఉన్న తర్వాత కణం ఉన్న తర్వాత కణంలో స్పష్టమైనటువంటి ఈ విధంగా కేంద్రకం ఉంది అనుకోండి అప్పుడు వాటిని మనం ఏంటంటే నిజ కేంద్రక కణాలు అంటాం నిజ కేంద్రక కణాలు ఒకవేళ మనకు కణం ఈ విధంగా ఉండి కణం ఈ విధంగా ఉండి ఒకవేళ కణంలో స్పష్టమైన కేంద్రకం లేకుండా ఎక్కడో చోట మనకు క్రొమాటిన్ ఆ తర్వాత ఎక్కడో చోట మనకు కేంద్రకం సంబంధించిన అంశాలు ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటాయి స్పష్టంగా కనిపించవు ఈ విధంగా స్పష్టమైనటువంటి కేంద్రకం లేదనుకోండి వాటిని మనం ఏమంటామంటే కేంద్రక పూర్వ కణాలు అంటాం ప్రో క్యారియోటిక్ సెల్స్ అంటాం నిజ కేంద్రకం అయితే యూ క్యారియోటిక్ సెల్స్ అంటాం అంటే ఈ విధంగా కేంద్రకత్వం ఉంది అంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కేంద్రకం కేంద్రకత్వం లేకుంటే కేంద్రకంలో ఉండే అంశాలు కణములు ఎక్కడెక్కడో విస్తరించి ఉంటాయి అప్పుడు మనము దీన్ని ఏమంటాము అంటే కేంద్రక పూర్వ కణము అంటాం జనరల్గా బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ కణాలుగా మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాం నిజ కేంద్రకణం మిగిలిన చాలా జంతువులన్నీ కూడా స్పష్టమైన కేంద్రకం ఉండేటువంటి జంతువులు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది కణ వ్యవస్థ అంటే కణము అనేటువంటిది మనకు జీవులలో కనిపించేటువంటి మౌలిక లక్షణము మొదటి మౌలిక లక్షణము కణ వ్యవస్థ దీని సెల్యులార్ ఆర్గనైజేషన్ అని పిలుస్తూ ఉన్నాం రైట్ నెక్స్ట్ చేయండి రెండవ పాయింట్ వ్యవస్థీకరణలో సంక్లిష్టత కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ మనం ఇంతకుముందు కణము అనే పదం వాడినాం మళ్ళీ జీవుల్లో కణాల స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే కణాల స్థాయి నుంచి చేస్తే అంచలంచలుగా జీవుల యొక్క నిర్మాణంలో క్లిష్టత అనేది పెరుగుతుంది అంటే కణస్థాయి జీవులు ఉంటాయి ఒకవేళ అలాంటి కొన్ని కణాలు కలిసి ఏర్పడితే వాటిని మనం ఏమని అంటే కణజాలాలు అని పిలుచుకుంటాం కణజాలాలు కొన్ని కలిసి అనుకోండి వాటిని మనం అవయవాలు అని పిలుస్తాం అవయవాలు కొన్ని కలిసి అనుకోండి వాటిని మనం అంటే అవయవ వ్యవస్థ అంటాం అవయవస్థలు కొన్ని కలిస్తే దాన్నే మనం అంటే జీవి అని పిలుస్తాం ఈ విధంగా కణం కణాలు కొన్ని కలిస్తే కణజాలాలు కణజాలాలు కొన్ని కలిస్తే అవయవాలు అవయవాలు కొన్ని కలిస్తే అవయవ వ్యవస్థ అవయవ వ్యవస్థ కొన్ని కలిస్తే జీవి ఈ విధంగా కణం నుంచి స్టార్ట్ చేస్తే కణజాలాలు అవయవాలు వ్యవస్థ జీవి ఈ విధంగా సంక్లిష్టత అనేటువంటిది కాంప్లెక్సిటీ అనేటువంటిది పెరుగుతూ రావడం అనేటువంటిది జరుగుతుంది అంటే కణస్థాయి జీవులు ఉంటాయి కణజాల స్థాయి జీవులు ఉంటాయి అవయవాల స్థాయి జీవులు అవయవస్థ స్థాయి జీవులు ఈ విధంగా ఈ జంతు ప్రపంచంలో ఈ జీవులలో అంటే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ మనకు వ్యవస్థీకరణ ఎట్లా ఉంటుంది అంటున్నాడంటే సంక్లిష్టంగా ఉంటుంది ఈ విధంగా కణాల నుంచి కణజాలాలు ఆ విధంగా చివరికి ఏమొచ్చింది మనకు జీవి వచ్చింది జీవే కాకుండా మళ్ళీ జీవులు కూడా కొన్ని కలిస్తే మనం దాన్ని జనాభా అని పిలుచుకుంటాం జనాభాలు కొన్ని గెలిస్తే జీవ సమాజము అని జీవ సమాజాలు కొన్ని కలిస్తే జీవావరణ వ్యవస్థ అని జీవావరణ వ్యవస్థలు కొన్ని గెలిస్తే దాన్ని జీవగోళం అనేటువంటి పేరుతో తెలుసుకుంది ఈ విధంగా వ్యవస్థీకరణలో మనకు సంక్లిష్టత అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ కణం కంటే చిన్నాంశం ఉండదా అంటే కణం కంటే చిన్నాంశం కూడా ఉంటుంది అదే ఎవరు అంటే జీవ ద్రవ్యం కణంలో ఉండేటువంటిది ఏంటిది జీవ ద్రవ్యం కణం కంటే చిన్న అంశం దీంట్లో అకర్బన మూలకాలన్నీ కూడా ఉంటాయి దీంట్లో అకర్బన మూలకాలన్నీ ఉంటాయి దీన్నే మనము ప్రోటోప్లాజం అని పిలుస్తాం జీవద్రవ్యాన్ని మనం ఏమైనా పిలుస్తాం ప్రోటోప్లాజం అని పిలుస్తాం అర్థమైందనుకుంటా వ్యవస్థీకరణలో సంక్లిష్టత అంటే ఆర్గనైజేషన్లో జీవులలో ప్రాథమిక స్థాయి నుంచి హై స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళే కొద్దీ కణస్థాయి నుంచి జీవి వరకు చూసినట్లయితే మనకు ఈ సంక్లిష్టత అనేటువంటిది పెరుగుతూ మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా కనుక చిన్న అంశం కూడా ఉంది దాని ద్రవ్యము అని పిలుచుకున్నాము ఇట్లా అకర్బన మూలకాలు అనేటువంటివి మనకు కలిసి ఏర్పడినటువంటిదే మనకు జీవద్రవ్యము అంట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు సునీతత్వం లేదా ప్రతిస్పందన సునితత్వం లేదా ప్రతిస్పందన ఇంగ్లీష్లో అయితే సెన్సిటివిటీ అంటున్నాం ఏంటి సునితత్వం లేదా ప్రతిస్పందన ఈ సునితత్వం ప్రతిస్పందన అనేటువంటిది మిగిలినటువంటి నిర్జీవుల్లో కనిపిస్తుందా అంటే కనిపించదు వ్యవస్థీకరణలో సంక్లిష్టత అనేటువంటిది కూడా మనకు కనిపించదు అదేవిధంగా నిర్జీవులలో ఇది కూడా కనిపించదు సున్నితత్వం అనేది కేవలం జీవుల్లో మాత్రమే మనకి ఇది కనిపిస్తుంది అని అంటున్నాం ఏంటి సెన్సిటివిటీ ప్రతిస్పందన అంటే ఏంటి అంటే జీవులకు ప్రత్యేకంగా జంతువులకి ఏమిటంటే జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఉంటాయి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా ముఖ్యంగా పరిసరాల నుంచి సమాచారం అనేటువంటిది జ్ఞానేంద్రియాల ద్వారా అందుతుంది పరిసరాల నుంచి సమాచారం లేదా పరిసరాల్లో ఉండే కారకాలు భౌతిక కారకాలు కావచ్చు రసాయన కారకాలు కావచ్చు జీవసంబంధమైన కారకాలు ఏవైతే జ్ఞానేంద్రియాల వద్దకు చేరితే జ్ఞానేంద్రియాల వద్దకు చేరితే ఈ జ్ఞానేంద్రియాలు ఆ కారకాలను గ్రహించి ఏం చేస్తాయి అంటే ప్రేరణ రిలీజ్ చేస్తాయి ఏం రిలీజ్ చేస్తున్నాయి అంటున్నా ప్రేరణలు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా జ్ఞానేంద్రియాల నుంచి వచ్చినటువంటి ప్రేరణ లేదా ప్రచోదనాలకు జీవి ఏం చేస్తుంది అంటే స్పందిస్తుంది జీవి ఏం చేస్తుంది అంటున్నా స్పందిస్తుంది అంటే పరిసరాలలోని భౌతిక రసాయన జీవకారకాల ద్వారా అందిన సమాచారాన్ని ఎవరు తీసుకుంటున్నారు జ్ఞానేంద్రియాలు తీసుకుంటున్నాయి తీసుకొని ఆ సమాచారాన్ని మొత్తాన్ని దేనిగా మారుస్తున్నాయి అంటే ప్రేరణగా మారుస్తున్నాయి దాన్ని ప్రేరణ అనొచ్చు లేదా ప్రచోదనము అనొచ్చు మార్చడం వల్ల జీవి ఏమవుతుంది అంటే స్పందిస్తుంది అని చెప్తున్నాం జీవి ఏమవుతుంది స్పందిస్తుంది ఈ విధంగా ప్రేరణలకు స్పందించేటువంటి గుణం కేవలం జీవులకు మాత్రమే ఉంది నిర్జీవులు ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉండవు అని మనం చెప్తున్నాం మనం చూసిన మొక్కల్లో కూడా అతిపత్తి మొక్క అని మీరు చూసి ఉంటారు అది టచ్ చేయగానే ఇట్లా ముడుచుకుంటూ ఉంటుంది టచ్ మీ నాట్ ప్లాంట్ అని కూడా అంటుంటాం ఈ విధంగా మొక్కల్లో అదేవిధంగా జంతువుల్లో ప్రేరణకు స్పందించేటువంటి గుణం ఉంటుంది ఇది కూడా ఒక లక్షణమే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఉండే లక్షణం ఏంటి పెరుగుదల గ్రోత్ మనకు తెలిసిందే నిర్జీవులు పెరుగుతాయా అంటే పెరగవు నిర్జీవులు ఎన్ని రోజులైనా పెరుగుదల చూయించవు అదే సజీవులు అయితే పెరుగుదల చూయించడం అనేటువంటిది జరుగుతుంది మళ్ళీ సజీవుల్లో పెరుగుదల జరగడానికి గల కారణం ఏంటి అంటే కణాల సంఖ్య అనేటువంటి సజీవుల్లో పెరుగుతుంది కారణం కణ విభజన అనేటువంటి జరుగుతుంది అంటే జీవుల్లో కణ విభజన జరగడం వల్ల కణాల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది కణాల సంఖ్య పెరగడం వల్ల ఇంకేం పెరుగుతుందంటే ద్రవ్యరాశి కూడా పెరుగుతుంది ఈ విధంగా కణాల సంఖ్య పెరగడం జీవులలో ద్రవ్యరాశి పెరగడం వల్ల ఏ లక్షణం వస్తుంది అంటే పెరుగుదల అనేటువంటిది జరుగుతుంది అంటున్నాం మళ్ళీ నిర్జీవులలో ఉండదా పెరుగుదల అంటే నిర్జీవులలో పెరుగుదల ఉంటుంది కానీ అది ఎలా ఉంటుంది నిర్జీవుల్లో పెరుగుదల అనేటువంటిది నిర్జీవుల్లో పెరుగుదల ఎలా ఉంటుంది అంటే కేవలం బాహ్యంగా మాత్రమే ఉంటుంది నిర్జీవుల్లో పెరుగుదల ఎలా ఉంటుంది బాహ్యంగా అంటే పెరుగుదల అంటే ఇక్కడ ఏంటి మనకు ద్రవ్యరాశి ద్రవ్యరాశి పెరిగినా మనం పెరుగుదల కిందనే ట్వీట్ చేస్తున్నాం ఉదాహరణకు వంద గ్రాముల చక్కెర ఉంది దాంట్లో మళ్ళీ యాభై గ్రాముల చక్కెర ఆటోమేటిక్ పెరిగినట్టే కదా ద్రవ్యరాశి లేదా ఒక కేజీ చక్కెర ఉంది మళ్ళీ దానికి ఒక కేజీ కలుపు ఆటోమేటిక్ ఏంటి ద్రవ్యరాశి పెరిగినట్లే అంటే పెరుగుదల చూయిస్తుంది కానీ మనం ఎట్లా దానికి బాహ్యంగా మనం పదార్థాన్ని చేరుస్తూ ఉన్నాం బాహ్యంగా పదార్థం చేర్చడం వల్ల పెరుగుతూ ఉన్నాయి నిర్జీవులు కానీ సజీవులు మాత్రం కానీ సజీవుల్లో మాత్రం పెరుగుదల ఎలా ఉంటుంది అంటే అంతర్గతంగా ఉంటుంది అంటే లోపల ప్రతి కణం పెరగాలి అవయవం పెరగాలి అవయవ వ్యవస్థ పెరగాలి ఈ విధంగా లోపలి నుంచి అంతర్గతంగా మనకు సజీవుల లోపల పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది అదే మనకు నిర్జీవుల లోపల అయితే పెరుగుదల ఎలా ఉంటుంది అని చెప్తున్నాము కేవలం బాహ్యంగా మాత్రమే పెరుగుతుంది అంటే బాహ్యంగా పదార్థాన్ని సమకూర్చడం వల్ల ఈ పెరుగుదల అనే లక్షణం కనిపిస్తుంది అదే మనకు మొక్కలు తీసుకోండి మొక్కలు లైఫ్ లాంగ్ పెరుగుతాయి మొక్కలు వచ్చేసి మనకు లైఫ్ లాంగ్ పెరుగుతాయి అదే మనం జంతువులను తీసుకున్నాం అనుకోండి లైఫ్ లాంగ్ పెరుగుదల అనేటువంటిది ఉండదు సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది మొక్కల్లో జీవితాంతం పెరుగుదల ఉంటుంది అంటున్న జంతువుల్లో సర్టెన్ ఏజ్ వరకు నిర్ణీత వయసు వరకు మాత్రమే పెరుగుదల అనేటువంటిది ఉంటుంది ఇది జీవులకు నిర్జీవులకు పెరుగుదలలో ఉండేటువంటి తేడా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జీవక్రియలు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జీవక్రియలు మెటబాలిక్ యాక్టివిటీస్ అంట ఈ మెటబాలిక్ మెటబాలిక్ యాక్టివిటీస్ జీవక్రియలు అంటే ఏంటి అంటే జీవులలో జరిగేటువంటి అనేక రసాయన చర్యలు జీవులలో జరిగేటువంటి అనేక రసాయన చర్యలనే మనకు సంక్షిప్తంగా సింపుల్గా ఏమని అంటే జీవక్రియలు అని పిలుచుకుంటాం టూ మార్క్స్లో వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్లు ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో మనకు పెరుగుదల సజీవులకు నిర్జీవులకు మధ్య పెరుగుదల ఎలా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది మనకు టూ మార్క్స్లో అదేవిధంగా జీవక్రియలు అంటే ఏమిటి ఉదాహరణ ఇవ్వండి అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది సింపుల్గా జీవులలో జరిగేటువంటి రసాయన చర్యలని మనం సంక్షిప్తంగా ఏమని పిలుసుకుంటాం జీవక్రియలు మెటబాలిక్ యాక్టివిటీస్ అని పిలుచుకుంటాం రసాయన చర్యలు మళ్ళీ రసాయన చర్యలు అనేటువంటివి మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటేమో విచ్ఛిన్న క్రియలు రసాయన చర్యల్లో మనకు విచ్ఛిన్న క్రియలు ఉంటాయి ఆ తర్వాత ఏముంటే నిర్మాణ క్రియలు ఉంటాయి ఈ విధంగా నిర్మాణ క్రియలను విచ్ఛిన్న క్రియలను కలిపి కూడా మనం ఏమనవచ్చు అంటే జీవక్రియలు అని పిలవచ్చు అంటే నిర్మాణ క్రియలను విచ్ఛిన్న క్రియలను నిర్మాణం అంటే తయారు కావడం విచ్ఛిన్నము అంటే ఏమవుతుంది అంటే విడిపోవడం అంటే సరళ రూపంలోకి మారడం అనుకోండి ఈ విధంగా నిర్మాణాత్మక క్రియలు జరుగుతాయి మనలో రసాయన చర్యలు విచ్ఛిన్న క్రియలు జరుగుతాయి వీటిని జీవక్రియలు అంటాము ముఖ్యంగా ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు మొక్కల్లో జరిగేటువంటి మొక్కల్లో జరిగేటువంటి మనకు కిరణజన్య సమయక్రియ దీంట్లో ఏం తయారవుతుంది సింపుల్గా మనము చదువుకుంటున్నాం చిన్నప్పటి నుంచి గ్లూకోజ్ తయారవుతుంది పిండి పదార్థం తయారవుతుంది మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి కిరణజన్య సమయక్రియ అనేటువంటిది ఒక నిర్మాణ క్రియ అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏమని చెప్పవచ్చు శ్వాసక్రియ శ్వాసక్రియలో ఏమవుతుంది గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే విచ్ఛిన్న క్రియ అంటాం ఈ విధంగా నిర్మాణక్రియలు ఉన్నాయి నిర్మాణక్రియల్లో రసాయన చర్యలు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత విచ్ఛిన్న క్రియల్లో శ్వాసక్రియలో కూడా రసాయన చర్యలు జరుగుతాయి ఈ విధంగా జీవుల దేహంలో జరిగేటువంటి రసాయన చర్యలను మనం సంక్షిప్తంగా జీవక్రియలు అంటాం అదేవిధంగా నిర్మాణ పరంగా అంటే నిర్మాణాత్మక క్రియలు విచ్ఛిన్న క్రియలను కూడా మనము జీవక్రియలు అంటాం ఎగ్జాంపుల్ వచ్చే కిరణజన్య క్రియ ఇంకోటి వచ్చేసి మనము శ్వాసక్రియ చెప్తాం శ్వాసక్రియలో గ్లూకోజ్ విచ్ఛిన్నం కావడం వల్ల ఏం విడుదలవుతుంది శక్తి అనేటువంటిది విడుదలవుతుంది ఆ శక్తి అంతా కూడా ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది అంటే ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది ఏమని చెప్తున్నాను శ్వాసక్రియ శ్వాసక్రియలో ఏం విచ్ఛిన్నమైంది అని చెప్పాను విచ్ఛిన్న క్రియ కాబట్టి ఏం విచ్ఛిన్నమైంది గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నమైంది అంటున్నాం గ్లూకోజ్ విచ్ఛిన్నంగా కావడం వల్ల ఏమొచ్చింది అని చెప్తున్నా శక్తి విడుదలయ్యింది శక్తి ఏ రూపంలో ఉంటుంది అని చెప్పాను ఏటీపీ రూపంలో ఉంటుంది చెప్పాను ఇది జీవక్రియలకు సంబంధించినటువంటి సమాచారం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ అంటున్నాం ప్రత్యుత్పత్తి జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలినటువంటి పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి మళ్ళీ ఈ పేరెంట్స్ నుంచి పిల్లలకు లక్షణాలు దేని ద్వారా వస్తాయి అంటే డిఎన్ఏ ద్వారా వస్తాయి పేరెంట్స్ నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు లక్షణాలు ఎలా వస్తాయి అంటే డిఎన్ఏ ద్వారా రావడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడైనా సరే జీవుల నుండే జీవులు ఉద్భవిస్తాయి జీవుల నుండే జీవులు ఉద్భవిస్తాయి అంటే సజీవుల నుంచే జీవులు వస్తాయి కానీ నిర్జీవుల నుంచి మాత్రం జీవులు ఉద్భవించవు జీవుల నుండి మాత్రమే జీవులు వస్తాయి కానీ నిర్జీవుల నుంచి మాత్రం జీవులు రావు ఈ విధంగా జీవుల నుంచి జీవులు ఉద్భవించేటువంటి సిద్ధాంతం కూడా ఉంటుంది దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే బయోజెనెసిస్ అని పిలుస్తాం ఏమని పిలుస్తామంట బయోజెనసిస్ ఇది కూడా ఇంపార్టెంట్ బయోజెనసిస్ అంటే ఏమిటి బయో అంటేనే జీవులు జెనసిస్ అంటే పుట్టడం అంటే జీవులు పుడతా ఉన్నాయి దేని నుంచి పుడతా ఉన్నాయి సజీవుల నుంచి జీవులు పుడతాయి కానీ నిర్జీవుల నుంచి జీవులు పుట్టవు జీవుల నుంచి జీవులు పుట్టడాన్ని మనం బయోజెనసిస్ అని పిలవడం జరుగుతుంది మళ్ళీ ప్రత్యుత్పత్తి ఏదైతే ఉందో సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి ముఖ్యమైన కాన్సెప్టే మనం ప్రత్యుత్పత్తి అన్నాము మళ్ళీ ఇది జీవుల్లో రెండు రకాలుగా ఉంటుంది ప్రత్యుత్పత్తి జీవుల్లో రెండు రకాలుగా ఉంటుంది ఒకదాన్ని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము ఇంకోదాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము మన చిన్న క్లాసులో అవుతాం అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రతి లైంగిక ప్రత్యుత్పత్తి అంటే వేటి కలయిక వల్ల అంటే మనము వేటి కలయిక వల్ల జరుగుతుంది అని చెప్తాము అంటే ఇక్కడ చూడండి సంయోగ బీజాలు సంయోగ బీజాల కలయిక వల్ల జరిగేది లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఉదాహరణకు స్త్రీ సంయోగ బీజము ఆ తర్వాత పురుష సంయోగ బీజం ఇది అండము శుక్రకణం ఈ విధంగా సంయోగ బీజాలు ఒకటేమో స్త్రీ సంయోగ బీజము అన్న ఇంకో దాన్ని పురుష సంయోగ బీజం అన్న స్త్రీ సంయోగ బీజం అంటే అండము పురుష సంయోగ బీజము అంటే మనకు శుక్రకణం ఈ విధంగా సంయోగ బీజాల కలయిక వల్ల జరిగే లైంగిక ప్ర సంయోగ బీజాలతో సంబంధం లేకుండా జరిగేది అలైంగిక ప్రత్యుత్పత్తి మళ్ళీ ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది మనకు ఎన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఒకటి ద్విధా విచిత్తిగా కనిపిస్తుంది ఏ ఆ తర్వాత ఇంకోటి బహుధా విచిత్తిగా కనిపిస్తుంది ఇంకా చిన్న క్లాస్లో మనం చదివిన ఆల్రెడీ భవనం ముగ్గులు తొడగడం అంటాం విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే బీజ కణాల సంబంధం లేకుండా బీజ కణాలు కలవకుండా జరిగే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి దాన్ని ద్విధా విచిత్తి అని బహుధా విచిత్తి అని కూరకీభవనం అని భవనం అని రకరకాల వెరైటీస్ అనేటువంటి మన అలైంగిక ప్రత్యుత్పత్తిలో కనిపిస్తూ ఉంటాయి ఇది ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి అంశం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఎవల్యూషన్ జీవ పరిణామం ఎప్పుడైనా సరే జీవు లేదా జీవులు అనేటువంటి ఎప్పుడు కూడా ఇవి స్థిరంగా ఉండవు జీవం అనేటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఇది మార్పు చెందుతూ ఉంటుంది నిరంతరం కూడా జీవులలో మార్పు అనేటువంటి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సరళ నుంచి సంక్లిష్టం వైపుకు సరళం నుంచి సింపుల్ నుంచి కాంప్లెక్స్ సరళ నుంచి సంక్లిష్ట రూపాలుగా జీవం అనేటువంటిది నిరంతరం మారుతూ ఉంటుంది కొన్ని సందర్భాల లోపల ఉత్పరివర్తనాల వల్ల కూడా ఈ మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఉత్పరివర్తనాల వల్ల కూడా మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దీన్ని మనం ఎవల్యూషన్ జీవ పరిణామం అంటాం జీవ పరిణామము అంటే సరళం నుంచి సంక్లిష్టం వైపుకు జీవం నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా జియో అనేటువంటి స్థిరంగా ఉండదు ఉదాహరణకు ఎప్పుడో మన ఉదాహరణకు మానవులను తీసుకున్నట్లయితే ఎప్పుడో ఆది మానవుని కాలం లోపల మన మనిషిని చూసి ఇప్పుడు ఆధునిక మానవుని చూసినట్లయితే చాలా చేంజెస్ అనేటువంటివి రావడం జరిగింది కాబట్టి మార్పు అనేటువంటిది సహజము మన ఆది ఆధునిక మానవునికి ఫేస్లో కానీ అతని శరీరంలో బాడీలో కానీ చాలా రకాల మార్పులు అనేటువంటి రావడం జరిగింది ఎవల్యూషన్ అనేటువంటి పరిణామం అనేటువంటిది ఒక వ్యక్తి జీవితకాలంలో చూడడానికి సాధ్యం కాదు కొన్ని వేల మిలియన్ల సంవత్సరాల టైం అనేటువంటిది తీసుకుంటుంది జీవ పరిణామానికి ఇది కూడా కేవలం జీవుల్లో మాత్రమే కనిపించేటువంటి లక్షణం ఈ విధంగా మనకు జీవులు అనాలి అంటే డెఫినెట్గా ఈ లక్షణాలు ఉండాలి నిర్జీవులకైతే మనకు ఇలాంటి లక్షణాలు ఏమీ కూడా కనిపించవు కాబట్టి ఈ లక్షణాలనే మనం ఒక్కొక్క లక్షణాన్ని మనం నేర్చుకున్నాం కణ వ్యవస్థ వ్యవస్థీకరణలో సంక్లిష్టత సున్నితత్వం లేదా ప్రతిస్పందన పెరుగుదల తర్వాత జీవక్రియలు పెరుగుదల అంటే గ్రోత్ జీవక్రియలు మెటబాలిక్ యాక్టివిటీస్ తర్వాత ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ జీవ పరిణామము ఎవల్యూషన్ ఓకేనా ఈ విధంగా మనకెన్ని ఏడు ఏడు మౌలిక లక్షణాలు ఏంటంటే మనకు జీవుల్లో కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ ఇక జంతు శాస్త్రంలో మనకు జంతు శాస్త్రం ఇంతకుముందే అన్నాం జీవులను మనం స్థూలంగా వృక్షాలు జంతువులు అంటే మొక్కలు జంతువులు సూక్ష్మజీవులను వర్గీకరించుకుంటున్నాం మనము సబ్జెక్ట్ వచ్చేసి మనకు జంతుశాస్త్రం కాబట్టి జువాలజీలో ఉండేటువంటి ఉపశాఖలను గురించి మనము నేర్చుకోవాలి మళ్ళీ జంతుశాస్త్రానికి కూడా పితామహుడు ఎవరు అంటే జంతుశాస్త్రానికి టోటల్ జీవశాస్త్రానికి పితామహుడు ఎవరంటే అరిస్టాటిల్ మనము స్టార్టింగ్లో నేర్చుకున్నాం అరిస్టాటిల్ బొమ్మ చూపించినా మీకు ల్యామార్క్ బొమ్మ చూపించిన కాబట్టి అరిస్టాటిల్ అనేటువంటి వాడు జంతు శాస్త్రానికి పితామహుడు అని అంటున్నాం మన ముఖ్యంగా జంతువులలో మనకు వివిధ అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము జంతు శాస్త్రం అంటాం జంతువులో ఉండేటువంటి వివిధ అంశాలను మనం అధ్యయనం చేయాలి అది తక్కువ స్థాయి జీవుల నుంచి ఉన్నత స్థాయి జీవుల వరకు అంటే చివరికి క్షీరదాల వరకు ఫోరిఫెరా నుండి కార్డేటాలు క్షీరదాల వరకు అన్ని జంతువులలో ఉండేటువంటి వివిధ అంశాలను అధ్యయనం చేయడమే మనము జంతుశాస్త్రము అని అంటూ ఉన్నాం మళ్ళీ జంతుశాస్త్రంలో ఉండేటువంటి శాఖలు ఏమేమి శాఖలు ఉన్నాయంటే మొదటి శాఖ వచ్చేసి మనకు వర్గీకరణ శాస్త్రము దీన్నే మనం ఏమంటాము ట్యాగ్సానమీ అని పిలుస్తూ ఉన్నాం ఈ ట్యాగ్సానమీ అనేటువంటి పదాన్ని మనకు పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఏపీ క్యాండోల్ డి క్యాండోల్ అంటే ఏపీడీ క్యాండోల్ అనేటువంటి వ్యక్తి టాక్జానమీ అనేటువంటి పదాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది ఏంటి వర్గీకరణ అంటే వర్గీకరణ అంటేనే సపరేట్ చేయడము మళ్ళీ దేని ఆధారంగా వీటిని మనం చేస్తూ ఉంటాము అంటే జీవుల యొక్క లక్షణాలు ఓకేనా జీవుల యొక్క లక్షణాల ఆధారంగా వాటిని గుర్తించి వాటిని గుర్తించి నామీకరణ చేసి నామీకరణ చేసి వర్గీకరించే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే వర్గీకరణ శాస్త్రం అంటాం అంటే జంతువులు ముఖ్యంగా మనం జంతువుల గురించి మాట్లాడుతున్నాడు జంతువులలో లక్షణాలను గమనించి జంతువుల యొక్క లక్షణాలను గమనించి వాటిని గుర్తించి అంటే లక్షణాల ఆధారంగా ఆ జంతువులను గుర్తించి వాటికి నామీకరణ అంటే పేరు పెట్టడం నామీకరణ అంటే పేరు పెట్టడం నామీకరణ చేసి వాటిని వర్గీకరించేటువంటి పద్ధతిని మనం ఏమంటాము అధ్యయనం చేయడాన్ని ఏమంటే వర్గీకరణ శాస్త్రం అంటాం ఈ వర్గీకరణ శాస్త్రం గురించి మనము ముందు క్లాస్లో క్లియర్గా చెప్పుకుంటాం ఓకేనా వర్గీకరణ శాస్త్రం అంటే గుర్తింపు లక్షణాల ఆధారంగా జీవులను గుర్తించి నామీకరణ చేసి వర్గీకరించేటువంటి పద్ధతిని లేదా శాస్త్రాన్ని మనము వర్గీకరణ శాస్త్రం అని అంటున్నాం ట్యాగ్స్ అనేవి అంటున్నాం దాని ఇంగ్లీష్లో నెక్స్ట్ చూడండి స్వరూప శాస్త్రం పేర్లో ఉంది రూపం అంటే దాని యొక్క స్ట్రక్చర్ రూపం ఎలా ఉంటుంది ఆ విషయాలను చదవాలి అంటే జంతువుల యొక్క ఆకారం కావచ్చు పరిమాణం కావచ్చు దాని యొక్క రంగు దాని దేహంలో ఉండే కణజాలాలు లేకపోతే అవయవాలు అవయవ వ్యవస్థలు వీటి యొక్క రూపం గురించి తెలిపేటువంటి శాస్త్రమే మనకి ఏంటంటే స్వరూప శాస్త్రం ఓకేనా కలర్ వస్తుంది షేప్ వస్తూ ఉంది కదా దాంట్లో సైజ్ వస్తూ ఉంది కణజాలాలు అవయవాలు అవయవస్థలు వీటి అన్నిటి స్వరూపం తెలియజేసే శాస్త్రాన్ని మనము మార్ఫాలజీ అంటాము దీన్ని వచ్చేసి మనం చూడండి మార్ఫాలజీని ఏ రకంగా బాహ్య అంటే బాహ్య స్వరూప శాస్త్రము అని ఇంకోటి శాస్త్రము అని చదువుకోవాలి విభజించాలి బాహ్య స్వరూప శాస్త్రం అంటే జంతువుల యొక్క బాహ్య లక్షణాల జంతువుల యొక్క బాహ్య లక్షణాల ఆధారంగా చదివేటువంటి శాస్త్రం ఏంటి బాహ్య లక్షణాలను చదివేటువంటి శాస్త్రాన్ని మనం బాహ్య స్వరూప శాస్త్రము అంటాం అదే జంతువుల దేహం లోపల ఉండే అంతరాంగ అవయవాల స్వరూపం గూర్చి చదివే శాస్త్రాన్ని ఏమంటాము అంటే శాస్త్రం అంటాం అంటే జంతువుల బయట బాహ్యంగా జంతువుల యొక్క బాహ్య లక్షణాలను గూర్చి చదివే శాస్త్రాన్ని బాహ్య స్వరూప శాస్త్రము అని జంతువుల దేహంలో అవయవాల స్వరూపం గురి చదివే శాస్త్రాన్ని అంతరస్వరూప శాస్త్రం అంటాం మళ్ళీ దీంట్లో చూడండి మళ్ళీ అంతరస్వరూప శాస్త్రము మనకు రెండు రకాలుగా అనిపిస్తుంది ఒకటి అంతర నిర్మాణ శాస్త్రము ఇంకోటి రెండవది వచ్చేసి కణజాల శాస్త్రం అని కనిపిస్తూ ఉంది మళ్ళీ అంతర్నిర్మాణ శాస్త్రంలో మనము చదువుతాము అంతర అంతర్నిర్మాణ శాస్త్రంలో అంతర్నిర్మాణ శాస్త్రంలో లోపల విషయాలు చదవాలి ఏమేమి చదవాలి అవయవాల గురించి చదవాలి ఆ తర్వాత అవయవ వ్యవస్థల గురించి చదవాలి అవయవాలు అవయవ వ్యవస్థలను గూర్చి చదివేటువంటి శాస్త్రము అంతర నిర్మాణ శాస్త్రము అంటాం అదే కణజాల శాస్త్రము అంటే పేర్లోనే ఉంది జంతువు దేహంలో ఉండేటువంటి కణజాలాల యొక్క సూక్ష్మ నిర్మాణము వాటి అమరికను గూర్చి చదివేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే కణజాల శాస్త్రము అని పిలుస్తూ ఉన్నాము అంటే అవయ వ్యవస్థలు అవయవాలు అనేటువంటి సంక్లిష్టమైన నిర్మాణాలు వాటికంటే కొద్దిగా తక్కువ సరళమైన నిర్మాణం ఏమన్నంటే కణజాలాలు అందుకోసము కణజాల శాస్త్రాన్ని కణజాల శాస్త్రాన్ని మనము సూక్ష్మ అంతర నిర్మాణ శాస్త్రము అని పిలుచుకుంటాం కణజాల శాస్త్రాన్ని మనం ఏమని పిలుచుకుంటామంట సూక్ష్మ అంతర నిర్మాణ శాస్త్రము అని పిలుచుకుంటాం ఇది కూడా మనకు టూ మార్క్స్లో అడుగుతూ ఉంటాడు ఓకేనా సూక్ష్మ అంతర నిర్మాణ శాస్త్రము అని దేనికి పేరు అంటే కణజాల శాస్త్రానికి పేరు దీంట్లో ఏం చదువుతున్నాం మనము ఆ జంతువు లోపల జంతు శరీరం లోపల ఉండే కణజాలల సూక్ష్మ నిర్మాణము వాటి అమరికను గూర్చి మనము చదువుతూ ఉన్నాం ఓకేనా నెక్స్ట్ శాస్త్రం ఏంటి కణశాస్త్రం ఇంతకుముందు అంత దీంట్లో ఏం చదివినాం అవయవాలు అవయవ వ్యవస్థలు చదివినాం దీంట్లో ఏం చదివినాం కణజాలాలు చదివినాం మళ్ళీ దీంట్లో ఏం చదివాలి దానికంటే చిన్న అంశము అంటే కణాల గురించి కణంలో ఉండేటువంటి కణాంగాలు అంటే కణం గురించి చదవాలి కణంలో ఉండే వాటిని మనం ఏమంటాం కణాంగాలు అని పిలుస్తాం కణము కణం లోపల ఉండేటువంటి అంశాల యొక్క నిర్మాణము వాటి విధులు వీటన్నిటిని గురించి మనం ఇక్కడ చదవాలి కణశాస్త్రాన్ని మనం ఇంగ్లీష్లో సైటాలజీ అని పిలుస్తూ ఉంటాం అలా కణాన్ని నిర్మాణ పరంగానే కాకుండా మనము దాని యొక్క పనిని కూడా అధ్యయనం చేస్తూ ఉంటాం ఏం పని చేస్తుంది అని కూడా అధ్యయనం చేస్తుంటాం అలా అధ్యయనం చేస్తే దీన్ని మనం ఏంటంటే కణజీవ శాస్త్రము కణజీవ శాస్త్రము సెల్ బయాలజీ అని అంటూ ఉంటాం అంటే కణ నిర్మాణమే కాకుండా కణం యొక్క పనిని కూడా మనము చదివితే దాన్ని కణజీవ శాస్త్రము సెల్ బయాలజీ అంటాం అంటే కణం చదువుతున్నాం కణంలో ఉండే కణాంగాల యొక్క విధులు నిర్మాణము ఇవన్నీ కూడా మనం ఈ శాస్త్రంలో చదువుతూ ఉన్నాం నెక్స్ట్ కణశాస్త్రం తర్వాత చూడండి శరీర ధర్మశాస్త్రము శరీర ధర్మశాస్త్రము శరీర ధర్మశాస్త్రము అంటే మన శరీరంలో ఉండే వివిధ అవయవాల యొక్క క్రియలు పని ఏం పని చేస్తూ ఉన్నాయి మన శరీరంలో ఉండే అవయవాలు వివిధ అవయవాలు ఏం పనిచేస్తూ ఉన్నాయి క్రియ గురించి చదివితే దాన్ని శరీర ధర్మశాస్త్రం ఇంగ్లీష్లో ఫిజియాలజీ అంటాం ఏమంటాము ఫిజియాలజీ మన శరీరంలో ఉండే అవయవాలు ఏం పనిచేస్తున్నాయి ఎటువంటి క్రియల్లో పాల్గొంటున్నాయి ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పేది శరీర ధర్మశాస్త్రము తర్వాత నెక్స్ట్ ఇది కూడా తెలుసు పిండోత్పత్తి శాస్త్రము ఎంబ్రియాలజీ అంటున్నాం పిండోత్పత్తి శాస్త్రంలో మనం ఏం చదవాలి జంతువులలో లేదా జీవులలో జరిగేటువంటి ఫలదీకరణం ఏం చదవాలి ఫలదీకరణం ఆ తర్వాత ఫలదీకరణం తర్వాత సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది ఆ సంయుక్త బీజంలో విదళనాలు ఏ విధంగా జరుగుతాయి ఆ తర్వాత పిండాభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా మనం పిండోత్పత్తి శాస్త్రంలో బాగా చదువుతాం అంటే ఫలదీకరణం చదువుతాం అంటే శుక్రకణం అండం ఏ విధంగా కలుస్తుంది ఆ తర్వాత కలిసిన తర్వాత సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది ఆ తర్వాత సంయుక్త బీజంలో విదలనాలు అంటే సంయుక్త బీజం రెండు నాలుగు ఎనిమిది పదహారు ఈ విధంగా డబుల్ డబుల్ అవుతూ అనేక చిన్న చిన్న కణాలుగా మారడం జరుగుతుంది మళ్ళీ వాటిని మనం విదలనాలు అంటాం ఈ విధంగా విదలనాల వల్ల సంయుక్త బీజం విధానాలు జరపడం వల్ల పిండం తయారవుతుంది ఆ పిండం ఎలా పెరుగుతుంది పిండాభివృద్ధిలో ఎన్ని రకాల దశలుంటాయి ఇవన్నీ కూడా చదివేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే పిండోత్పత్తి శాస్త్రము అని అంటున్నాం ఓకేనా పిండోత్పత్తి శాస్త్రం ఇక పిండోత్పత్తి శాస్త్రం తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రవర్తన శాస్త్రం ఇథాలజీ అంటాం ప్రవర్తన శాస్త్రం అంటే ఇక దాంట్లో జంతువుల యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ప్రవర్తన శాస్త్రము అది అలా ఇవ్వకుండా మనకు ఇలా అడుగుతాడు ఓకేనా ఇథాలజీ ఇంగ్లీష్ని ఇట్లా తెలుగులో రాసి ఇథాలజీ అనగానేమి అంటాడు అంటే జంతువుల యొక్క ప్రవర్తనను గురించి తెలియజేసే శాస్త్రమే ఇథాలజీ ఆ తర్వాత చూడండి పురాజీవ శాస్త్రం ఇంకోటి ఏంటి పురాజీవ శాస్త్రం దీన్ని పేలియంటాలజీ అంటున్నాం అంటే ప్రాచీన కాలంలో పూర్వకాలంలో ప్రాచీన కాలంలో నివసించిన జీవుల అవశేషాలు ప్రాచీన కాలంలో నివసించిన జీవుల అవశేషాలను మనము శిలాజాలు అని పిలుచుకుంటాం అంటే ఎప్పుడో ఒకప్పుడు కొన్ని యుగాల కిందట ఉన్నటువంటి జంతువులు కాలక్రమేణలో ఇప్పుడు మనకు కనిపించడం లేదు మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి జంతువులకు సంబంధించిన ఏదో ఒక భాగం ఆ జంతువుల యొక్క గోరు కావచ్చు లేకపోతే దాని వెంట్రుక కావచ్చు దాని యొక్క ఎముక కావచ్చు ఏదైనా మనకు తొవ్వకాలు లోపల బయటపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు పేపర్ లోపల కూడా చూస్తూ ఉంటాము తొవ్వకాలు లోపల జంతువుకు సంబంధించిన ఏదైనా చిన్న ఏదైనా ఒక వెంట్రిక కావచ్చు మనం అన్నట్టుగా ఒక ఎముక కావచ్చు ఒక గోరు ఏది దొరికినా సరే దాన్ని మనం ఏంటంటే అవశేషాన్ని ఆ బ్యాలెన్స్గా దొరికిన దాన్ని మనం ఏంటంటే శిలాజాలు అని అంటాం ఫాజిల్స్ అంటాం ఈ విధంగా శిలాజాలను గూడ్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏంటంటే పురాజీవ శాస్త్రం అంటే ఆ శిలాజాలను తీసుకొని వాటి మీద రీసెర్చ్ చేసి ఆ జంతువు ఎలా ఉందో చెప్పడం జరుగుతుంది దాన్నే పురాజీవ శాస్త్రము అని అంటున్నాం పురాజీవ శాస్త్రం తర్వాత నెక్స్ట్ ఉండేటువంటిది ఏంటి అంటే జీవావరణ శాస్త్రం ఎకాలజీ అంటాం జీవావర్ణ శాస్త్రము ఎకాలజీ ఈ జీవావర్ణ శాస్త్రం ఎకాలజీ అనే పదాన్ని మనకు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెకిల్ ఈ జీవులు జీవులతో తర్వాత జీవులు పరిసరాలతో ఎలా సంబంధం కలిగి ఉంటాయి అని చెప్పేది జీవావర్ణ శాస్త్రం అంటే జీవులు జీవులతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాయి జీవులు చుట్టూ ఉండే పరిసరాలతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాయి ఈ రెండు అంశాలను మనకు చెప్పేటువంటిది ఎవరు అంటే జీవవర్ణ శాస్త్రం ఈ కాలేదు జీవులు జీవులతో జీవులు పరిసరాలతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి దీన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము జీవవర్ణ శాస్త్రము అని అంటాం తర్వాత లాస్ట్ జీవవర్ణ శాస్త్రం తర్వాత చివరిది మనకు వచ్చేసి పరిణామ శాస్త్రం ఎవల్యూషన్ శాస్త్రం ఈ పరిణామ శాస్త్రం మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన శాస్త్రమేత వచ్చేసి హెర్బర్ట్ స్పెన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి వ్యక్తి మనకు ఎవల్యూషన్ అనేటువంటి పదాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది జీవుల ఎలా ఉంది అసలు పరిసరాలకు అనుగుణంగా జీవుల్లో కరిగేటువంటి అనుకూలమైనటువంటి మార్పుల వల్ల కొత్త జాతులు ఎట్లా ఏర్పడతాయో తెలియసేటువంటి శాస్త్రమే మనకు పరిణామ శాస్త్రం ఎలా పడుతున్నాయి జీవులు వాటి యొక్క పుట్టుక గురించి అంటున్నాను అదేవిధంగా పరిసరాలకు అనుగుణంగా జీవుల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అంటే పరిసరాలు మారితే అవసరాలు మారుతాయి అవసరాలు మారితే అవసరాలకు తగ్గట్టుగా ఆ జంతువులు తప్పకుండా అనుకూలమైనటువంటి మార్పులను ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుంటే ఈ భూమి మీద ఉంటుంది ఒకవేళ అనుకూలమైనటువంటి మార్పులు జరగలేదనుకోండి అది ఈ భూమి నుంచి తొలగిపోతుంది చనిపోతుంది అని చెప్తాం ఇవన్నీ కూడా మనము ఎవల్యూషన్ లోపల చదువుతాం పరిణామ శాస్త్రం లోపల చదవడం అనేటువంటి జరుగుతుంది ఇవి జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి ఉపశాఖలు ఈ విధంగా జంతు శాస్త్రంలో మనకు ఎన్ని రకాల ఉపశాఖలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉపశాఖలు కనిపించినాయి దీంట్లో ప్రధానంగా మనకు టూ మార్క్స్లో ఇక్కడ కణజాల శాస్త్రము అని కనిపిస్తూ ఉంది అక్కడి నుంచి మనకు పురాజీవ శాస్త్రము అని కనిపిస్తూ ఉంది దీని నుంచి అదేవిధంగా ప్రవర్తన శాస్త్రము అదేవిధంగా పిండోత్పత్తి శాస్త్రము దీని నుంచి చాలా టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి మనకు రిపీట్గా కనిపించేటువంటి క్వశ్చన్లు ఐపీఈ పరంగా అంటే అన్యువల్ ఎగ్జామ్స్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఓకేనా దీంతో మనకు దీంట్లో ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్లో రెండు అంశాలు జీవుల లక్షణాలు లేదా శాస్త్ర ఉపశాఖలను గూర్చి మనం చదువుకోవడం జరిగింది తప్పకుండా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ టాపిక్ పూర్తిగా అర్థమైతే నచ్చితే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కండి బెల్ సింబల్ నొక్కినట్లయితే నేను ఏమైనా కొత్త వీడియోలు చేస్తే నోటిఫికేషన్ రూపం లోపల రావడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ నేను చేసినటువంటి వీడియోలు నా ఛానల్లో ఉండడం జరిగింది ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలన్నా కొత్త కొత్త అంశాలు నేర్చుకోవాలన్నా దాంట్లో ఉన్నాయి చూడొచ్చు లేదా నేను కొత్తగా చేస్తే కూడా మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది బెల్ సింబల్ నొక్కినట్లయితే ఆల్ ఆఫ్ యూ బాయ్ థ్యాంక్ యూ